గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ఈ భూలోకంలో ఒకనొకప్పుడు కొన్ని లక్షల వేదాలు ఉండేవి. ఇన్ని వేదాలకు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. వేదములు సంపూర్ణంగా తెలుసుకోవటం బ్రహ్మ వల్ల తప్ప ఇంకెవరి తరం కాదు. కానీ ఇన్ని వేదాలను చదివిన ఫలితం మనం పొందగలమా? అసలు ఈ వేదాలు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియవు. అదృష్టం వల్ల వేదవ్యాసుల వారు జన్మించి ఆయన ఈ అనంతములైన వేదములను మానవులు తెలుసుకునలేరు, చదవలేరు, చదివినా అర్థం చేసుకోలేరు అని, జీవితం కూడా సరిపోదు అనుకొని వేదములోని కొన్ని భాగాలను ఈ లోకానికి అందించాడు. వేదాలను విభజించాడు. విభజించకపోతే మానవులు చదవలేరు, అర్థం చేసుకోలేరు. అందువల్ల వ్యాసుడు బాగా వేదాలను విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని నాలుగు వేదాలు అందించాడు. అప్పటి నుంచి వేదములను విభజించి కారణం చేత వ్యాసునికి వేదవ్యాసుడని పేరు వచ్చింది. వేదాలను విభజించి నాలుగుగా వాటిని శిష్యులకు అప్పచెప్పాడు. అందులో పైలుడు శిష్యునికి ఋగ్వేదం ఇచ్చాడు, జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు, వైశంపాయునికి యజుర్వేదం ఇచ్చాడు, సుమంతుడు అనే శిష్యునికి అథర్వణ వేదం ఇచ్చాడు. అప్పటి నుంచి వేదములు చదవటం కొంత సులువయింది. అంతటి ఋషులకు కూడా సులభతరం చేశాడు ఈ వేదవ్యాసుడు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో, ఏమండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకుండా ఇప్పుడే చేయండి. బాయ్.